తెరాస భాజపాల మధ్య చీకటి ఒప్పందం నిన్నటి మోదీ సభలో మరోసారి బయటపడిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోదీని ఇబ్బంది పెట్టకుండా కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడని, ప్రధాని సైతం కేసీఆర్ ప్రస్తావన లేకుండా బహిరంగ సభలో మాట్లాడారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. డబుల్ ఇంజన్ పేరుతో ఇప్పటికే పలు రాష్ట ప్రభుత్వాలను కూల్చిన భాజపా తెలంగాణలోనూ అదే ధోరణి ప్రదర్శిస్తామని సంకేతాలిచ్చినట్లు పీసీసీఐ సీనియర్ ఉపాధ్యాయుడు మల్లు రవి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని చెబుతున్న కేంద్రంలోని భాజపా ఎందుకు విచారణ జరిపించడం లేదని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతికి పాల్పడుతుందంటే సిబిఐ ఈడీ మీ చేతిలోనే ఉంది కదా. బీజేపీ టిఆర్ఎస్ చీకటి ఒప్పందం గల్లీ మే కిస్తీ దిల్లీ మే దోస్తీ, ఈ బీజేపీ టిఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతుందని చెప్పడానికి నిన్న ప్రధానమంత్రి గారి ప్రసంగమే ఉదాహరణ చెప్పి నేను మనం చేస్తున్నాను. టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని వారి విధానాన్ని వెళ్ళి మోసపూరిత మాటలను ప్రజలు అసహించుకుంటారు. వాళ్ళు ఎంత డబ్బులను పెట్టి ఎంత పోలీసులు ఉపయోగించుకొని ఏమైనా ఏ పని చేయలేదు కదా. టిఆర్ఎస్ పార్టీని మాత్రం ప్రజలు బొంద పెట్టడానికి సిద్ధమైంది. ఇబ్బంది లేకుండా కన్వీనియంట్ గా ఆయన ప్రశ్నే అడగకుండా కేసీఆర్ గారు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. నిన్న మీటింగ్ లో కేసీఆర్ గారిని కేసీఆర్ ప్రభుత్వాన్ని రక్షించడానికే వచ్చినట్టుగా అసలు ఏ మాత్రం దాని మీద ఆ పేరు కూడా ఎత్తకుండా మాట్లాడి సందేశాన్ని ఇచ్చిపోవడానికి ఇక్కడ మీటింగ్ పెట్టినట్టుగా ఉంది. ఇవాళ భారతదేశంలో హైదరాబాదు నెంబర్ వన్ సిటీగా ఉంది, ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది, అందరూ కలిసి జీవించే వాతావరణాన్ని కలుషితం చేస్తూ మీరు ఒక రిజర్వేషన్ పాస్ చేశారు. దానికి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.